కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కుల్ని హరించే విధంగా పాలన కొనసాగిస్తున్నాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి పద్మావతి పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని యూటిఎఫ్ హోంలో ఐద్వా కాకినాడ జిల్లా పదవ మహాసభ ఐద్వా జిల్లా నాయకురాలు రమణి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి పద్మావతి పాల్గొన్నారు. సభ ప్రాంగణమునకు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రాంగణంగా నామకరణం చేసి మహాసభలను నిర్వహించారు. ముందుగా ఐద్వా పతాకాన్ని రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ భారతిలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి పద్మావతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో మహిళా నాయకురాలు నాగ వెంకటలక్ష్మి, కె రాఘవమ్మ, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అనేది లేదు. తెలంగాణ ప్రత్యేక అంటే జోన్, రైల్వే జోన్ మనకు వస్తుందని చెప్పారు, అది కూడా లేదు. కాబట్టి ఈ రోజు మనువాగా ఏం చెప్తున్నారంటే, స్త్రీ తక్కువ, మగవాడు ఎక్కువ, స్త్రీ రెండో తరగతి పౌరాలే తప్ప పురుషులతో పాటు సమానం కాదని చెప్పేసి అని చెప్పే ధోరణి కనపడతా ఉంది. కాబట్టి ఈ రోజు ఈ మహాసభలో, ఈ రోజు మన మహాసభ కాకినాడ పదవ మహాసభ జరుగుతోంది, అట్లాగే రేపు సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో రాష్ట్ర మహాసభ నెల్లూరులో జరుగుతోంది, కేరళలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ మహాసభల వేదికగా అన్ని వర్గాల మంది మహిళల దగ్గరికి సంఘం వెళ్తా ఉంది. ఇదపు 250,000 మంది మహిళలు దేశంలో మహిళా సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహిళా సమస్యల మీద, హక్కుల మీద పోట్లాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ సందర్భంగానే ఈరోజు ఈ మహాసభలు జరుగుతా ఉన్నాయి. ఇది ప్రభుత్వాన్ని మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు స్త్రీలని గౌరవించాలంటే ఉన్న చట్టాలు పటిష్టంగా అమలు చేసే ప్రయత్నం చేయి. అట్లాగే గంజాయి మాఫియాని అరికట్టే చర్యలు తీసుకోవాలి, డ్రగ్స్ మాఫియాని అరికట్టే చర్యలు తీసుకోవాలి, మద్యాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలి, స్త్రీ పురుషులిద్దరు సమానమని చెప్పేసిన భావజాలాన్ని టీవీల్లోని ప్రసారాల్లో పెంపొందించే దిశగా చర్యలు చేయాలి. ఇది ఈరోజు మా డిమాండ్. కాబట్టి 3వ రిజర్వేషన్ కూడా అమలు చేసే ప్రయత్నం లేదు. మన సుప్రీంకోర్టు కూడా మేము వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేస్తా అని చెప్పేసి అని చెప్పారు. 175 ఏళ్ల స్వాతంత్రోద్యమంలో ఈరోజు మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ లో కనుక చూసుకుంటే ఓన్లీ 6% మాత్రమే ఉన్నారు. మనకన్నా తక్కువగా ఉన్న నేపాల్ గానీ, పాకిస్తాన్ గానీ 17%, 18% ఉండే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని బట్టి ఈరోజు ఈ మనువాద భావజాలంతో స్త్రీలను ఏ రకంగా ముందు తీసుకెళ్లగలని అర్థమవుతుంది. కాబట్టి చట్ట సభల్లో మాకు న్యాయం జరగాలి, మహిళా హక్కులు కాపాడే దిశగా కూడా చర్యలు చేపట్టాలి. ఆ రకంగా ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలు ఇంకంతా కూడా హడావిడి, ఓటు బ్యాంక్ రాజకీయాలు అయిపోయి ఇంకెన్నికలు వచ్చేస్తా ఉన్నాయి, ఇంకెన్నికలు మొదలు పెట్టారు. కాబట్టి ఈ ఎన్నికల్లోనైనా కనీసం మహిళా సమస్యల మీద, మహిళా బడ్జెట్ మీద, మహిళల హక్కుల మీద మీ వెర్షన్ ఏంటని చెప్పేసి